గుమ్లా అనే గ్రామంలో ఒక పురాతన వేప చెట్టు ఉంది. దాని నుండి పాలరంగు ద్రవం రావడం అక్కడి వాళ్ళు గమనించారు. ప్రకృతి యొక్క ఈ కొత్త విచిత్రం చూసి అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. చెట్టు యొక్క కాండం నుండి పాలు రావడం గమనించిన ప్రజలు అక్కడికి వెళ్లి చూడగా మొదట సన్నధారగా వచ్చింది, తరువాత పెద్ద ధారగా పాలు రావటం మొదలయ్యింది. అక్కడి ప్రజలంతా బాటిల్స్ లోను పాత్రల్లోను ఆ పాలని నింపుకుంటున్నారు. ఇంతకీ అన్ని పాలు అసలు ఆ చెట్టులో నుంచి ఎలా వస్తున్నాయి అని ఎవరికీ తెలియడం లేదు. అది ఒక దేవుడి మహిమ అనుకుని అక్కడి ప్రజలు రాత్రికి రాత్రే పూజలు వ్రతాలు స్టార్ట్ చేసేశారు. ఆదివారం కూడా అక్కడికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తారు. ఈ చోటికి చాలా దూరాల నుండి భక్తులు వచ్చి ఈ విచిత్రాన్ని విచ్చేస్తూ ఉంటారు. ఇలా వచ్చిన భక్తులంతా అక్కడి పాలను త్రాగి ఇది కొబ్బరి బోండంలో నీళ్ళ వలె తీయగా ఉన్నాయి అని చెప్పని విశ్లేషిస్తున్నారు. గ్రామంలో సునీతిదేవి అనే ఒక ఆమెకి భోలేనాథ్ రాత్రి కల్లోకొచ్చి ఆ వేప చెట్టులో శివుని పరివారం అంతా ఉంది అని చెప్పి, ఆ చెట్టుని కొలిచిన వాళ్ళకి కోరినవన్నీ నెరవేరుస్తారు అని చెప్పి కల్లో వచ్చిన భోలేనాథ్ స్వామి చెప్పారట. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.